కళ్యాణరామావధానం భగవద్గీత పుట్టుపూర్వోత్తరాలు ఆవశ్యకత రెండో భాగం శ్రీ వృద్ధుల కళ్యాణరామారావు గారి పరిశోధన వినిపిస్తున్నది శ్రీ పప్పు భోగారావు అయ్యా పొద్దున్నే బోడీ ముత్యాలమ్మ నా దగ్గరికి వచ్చారు వాళ్ళ కాంట్రాక్టర్ మళ్ళీ రమ్మన్నట్ట వెళ్ళిపోయారు మీ ఇల్లు ఎదురుగా ఉన్నా చెప్పటానికి మొహమాటం పడ్డారు అన్నాడు మూర్తి భగవద్గీత వ్యాసవైశంపాయన భారతంలో భాగం కాదని సూతుని కొడుకు శౌతి అనగా ఉగ్రశ్రవుడు భీష్మపర్వంలో ఇంతకు ఇంతకుముందు చెప్పారు అంటే మీ ఉద్దేశం మహాభారతంలో భాగమే అన అని అడిగాడు మూర్తి నిజానికి దీని మీద చాలా ప్రముఖమైన జర్నల్స్లో చాలా వ్యాసాలు ఉన్నాయి ఇది మహాభారతంలో కూడా మొదట భాగం కాదని ఒక పాత ఉపనిషత్తుని తీసుకొచ్చి ముందు మహాభారతంలో భాగం చేశారని అది ఒక వంద శ్లోకాల పరిమితం అని తర్వాత క్రమంగా మూడు దశలలో ఇప్పటి రూపు వచ్చిందని చెప్తారు అవి పూర్తి అకాడమిక్ విషయాలు ది మహాభారత ఇట్స్ జెనిసిస్ అండ్ గ్రోత్ ఎ స్టాటిస్టికల్ స్టడీ పుస్తకం రాసిన ఎంఆర్ యాడ్డీ గారు భగవద్గీత అంతా ఒకే వ్యక్తి రాసేడని అతడు సౌతి అని చాలా కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్స్ అడ్వాన్స్ చేశాడు దీనికి వ్యతిరేకంగా భగవద్గీత ఏక వ్యక్తికృతం కాదని ఇంతకు ముందు రాసిన వ్యాసాలు కూడా నేను చదివాను మొత్తం మీద నేను మాత్రం సౌతి మొత్తం రాశాడని అది ఏకకృతమని కన్విన్స్ అయ్యాను సౌతి సుమారు నాలుగు వందల బీసీ వాడు అన్నాను అసలు భగవద్గీత రాయవలసిన అవసరం సౌతికి ఎందుకు వచ్చింది అని అడిగాడు మూర్తి సౌతి వైదిక మతాభిమాని ఇవాళ హిందూ మతం అని మనం ఆచరిస్తున్న ఆచారాలు ఈ దేశంలో పుట్టిన చాలా మతాల ఆచారాల భాగాల కలగోరగంప కానీ సౌతికి ముందున్న కాలంలో బ్రాహ్మణులు క్షత్రియులు ఆచరించే మతం వైదిక కర్మకాండలది అంటే ప్రధానంగా యజ్ఞయాగాదుల మతం అప్పుడు హిందూ మతం హిందూ ధర్మం అనే పేర్లు లేవు యజ్ఞ బలుల పేరుతో వేలకొద్దీ రకరకాల పశువుల వధ జరిగేది సంవత్సరం వరకు సాగే యాగాలు కొన్ని వాటి ఖర్చు హెచ్చు బ్రాహ్మణులకు భూరి దారాలు చిన్న రాజులు పెద్దరాజులకు విలువైన బహుమతులు సమర్పించుకోవడాలు ఉండేవి వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులది మొదటి స్థానం క్షత్రియులది రెండవ స్థానం ఈ విషయం మీద బ్రహ్మక్షత్రియుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతూ ఉండేవి ఇరవై ఒక్కసార్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియులను భార్గవరాముడు సర్వనాశనం చేసిన కథ విష్ణు అవతారమే పరశురాముడు అన్న విషయం శూన్యంలోంచి వచ్చినవి కావు వైశ్యులకి శూద్రులకి ఈ వ్యవహారంతో సంబంధం లేదు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు కాని వాళ్ళంతా శూద్రులే ఆడవాళ్ళకి ఈ మతంతో ప్రత్యక్ష సంబంధం లేదు ఒక్క వాక్యంలో చెప్పాలంటే క్షత్రియులు బ్రాహ్మణుల మీద అంచేత వైదిక మతం మీద అసంతృప్తితోనూ వైశ్య శూద్ర స్త్రీ జనాలు అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఇతరులు వాళ్ళకి అసలు వైదిక మతంతో సంబంధం లేకుండానూ ఉన్న రోజులవి ఇలాంటి భౌతిక పరిస్థితుల్లో క్షత్రియ నాయకత్వంలో రెండు వైదిక వ్యతిరేక మతాలు వచ్చాయి సహజంగా అవి రాజులను ఆకర్షించాయి వాటిలో బ్రాహ్మణులకు అగ్రస్థానం లేదు రాజుల ప్రాపకం వల్ల అవి అగ్రస్థానం పొందాయి దాదాపుగా వైదిక మతం నామమాత్రం అయ్యింది బ్రాహ్మణులు అగ్రస్థానం కోల్పోయారు బుద్ధుడి జీవితకాలంలో అతడి బోధనలే ఆ మతం ఆ బోధనలకు తాత్వికత అంతకుముందు భారతదేశంలో ఉన్నదే అతడు బతికి ఉన్న కాలంలో దేవుడు గురించి ఆయన మౌనం వహించాడు కానీ బుద్ధుడు పోయిన తర్వాత అతడే దేవుడయ్యాడు గుడి ప్రధానం అయ్యింది జైనులు కూడా తీర్థంకరులని గుడులలో పూజించడం మొదలెట్టారు దేవుణ్ణి పూజించడం దానివల్ల అనుకూల ఫలితాలు ఉన్న మతాలు ఆచరణకు చాలా సులువు బౌద్ధ జైన వామాచార తాంత్రిక లోకాయతలు అవైదికులు వాళ్లకు వ్యతిరేకంగా మిగతా వాళ్ళందరినీ ఒక గొడుగు కిందకి తెచ్చి వేదాలకు గౌరవం ఇస్తూనే సంక్లిష్టత లేని ఒక మతం ఒక దేవుడు కావాలి సౌతికి తిరిగి క్షత్రియుల మీద బ్రాహ్మణ ఆధిపత్యం తీసుకుని రావడం ముఖ్యం కాదు వేదాలకు గౌరవం ఇస్తూనే ఆ కర్మకాండల జోలికి పోకుండా నాస్తికేతరులందరినీ ఒక తాటి కిందకి తేవటం ముఖ్యంగా బ్రాహ్మణ క్షత్రియులతో వేదాలకు బాహ్యంగా ఉన్న స్త్రీలను వైశ్య శూద్ర అస్పృశ్య కులాలను ఏకం చెయ్యడం అతడి ఉద్దేశం ఓ సంక్లిష్టత లేని కొత్త మతం మొదలెట్టాలి బ్రాహ్మణుడు క్షత్రియుడు కాని ఓ వ్యక్తిని దేవుణ్ణి చేసి అతణ్ణి వేదాల కంటే ఉన్నత స్థానంలో పెట్టి ఆ దేవుణ్ణి పూజించే హక్కు అందరికీ ఉందని ప్రకటిస్తూ వైదిక మత గౌరవం మాత్రం కాపాడాలి ఆ ప్రయత్నమే సౌతి భగవద్గీత సౌతి ఆ ప్రయత్నంలో విజయం సాధించాడా అని అడిగాడు మూర్తి రేపు చూద్దాం అన్నాను కళ్యాణరామావధానం భగవద్గీత పుట్టు పూర్వోత్తరాలు ఆవశ్యకత మూడో భాగం రేపు విందాం